హాయ్ షీ శారీ వరల్డ్కి స్వాగతం ఎలా ఉన్నారు మరి ఈరోజు పిలిచి నైస్ సూపర్ డైలీ వేర్ కమ్ ఫ్యాన్సీ శారీస్ అంటే మనం రోజు వేసుకునేటప్పుడు కూడా మరీ అయితే వేసుకోలేం కదండి మనం కొంచెం ఫ్యాన్సీగా కాస్త బయటికి వెళ్ళడానికి బాగుండే విధంగా లేదు అంటే తక్కువ బడ్జెట్లో కొన్ని కొన్ని అంటే ఒక రీజనబుల్ బడ్జెట్లో శారీస్ మనం తీసుకొని పెట్టుకుంటాం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి ముఖ్యంగా శ్రావణ మాసం అంటే ముత్తైదువులు వస్తూ ఉంటారు వాళ్ళని ఖాళీగా మనం పంపించాం కాబట్టి ఇటువంటి సారీస్ అని ప్రిఫర్ చేయొచ్చు మొదలు పెట్టేద్దాం మరి బిఫోర్ దాట్ మన బ్రాంచెస్ చెప్పేస్తాను దిల్సుక్ నగర్ బోడుప్పల్ నగర్ కూకట్పల్లి సుచిత్ర క్రాస్ రోడ్స్ కొత్తపేట్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ ఏస్రావ్ నగర్ అండ్ చింతల్లో మన సీనియర్స్ వారి బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఇలా వీడియో చూసి ఫెట్ ఆల్ యూ టు టేక్ ఎనిథింగ్ ప్రతిసారికి పైన కోడ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ కోడ్ లింక్ కింద డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇట్ విల్ లీడ్ డ్యూ టు ద వెబ్సైట్ షీ నీడ్స్ ద శారీ వర్ల్ డాట్ కామ్ మా వెబ్సైట్కి లీడ్ చేస్తుంది మీరు హ్యాపీగా అక్కడి నుంచి తీసేసుకోవచ్చు మొదలు పెట్టేద్దామా మరి ఈరోజు లైక్ నేను కట్టుకున్న శారీ ఏంటి అంటే దీంట్లో కలర్స్ వెరైటీస్ ఏమీ లేవు ఇది క్యాట్లాగ్ పీస్ ఒక డిజైనర్ పీస్ అనమాట ఎంత బాగుందంటే అన్ని నచ్చాయి ఇది ఇంకా ఎక్కువగా నచ్చింది నాకు అండ్ బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ అండి దిస్ ఈస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ఎంత బాగుంది చూడండి ఒకసారి అసలు ముఖ్యంగా టీవీలో ఇలాంటి ఇలా చూస్తే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది మంచి సాఫ్ట్ జార్జెట్ వెరైటీ అనమాట మంచి జార్జెట్ శారీ దానికి మనకు నీట్గా ఇలా లేస్ని అటాచ్ చేసి ఈ శారీ లుక్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేశారు అండ్ మనకి బాటే మనకు సపరేట్గా పళ్ళు అంటూ ఏం లేదు ఇట్స్ రన్నింగ్ పళ్ళు ఇలా చక్కగా బార్డర్ లాగా ఇచ్చారు చాలా బాగుంది కూర్చుడ్లు అవన్నీ కూడా సూపర్గా కుదిరాయి అసలు కట్టుకుంటే అయితే అదిరిపోయింది కదా చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ కూడా ఎలా వచ్చింది అంటే మనకి ఇదే కలర్లో బ్లౌజ్ మనకి లేస్ ఏ కలర్లో అయితే ఉందో అంటే మన నేను వేసుకున్న బ్లౌజ్ ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్లో వీ హ్యావ్ బ్లౌజ్ సో ఆ బ్లౌజ్ మీద చిన్న 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 బూటీస్ లాగా వచ్చాయి ఓకే ఇది డిజైనర్ పీజు క్యాట్లాగ్ పీస్ దీంట్లో కలర్స్ అంటూ ఏమీ లేవు సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే సో ఈరోజు మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నాం సో లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వెరైటీ సో అనదర్ నైస్ బ్యూటిఫుల్ నైస్ ట్రెండీ మంచి ఫ్లోరల్ ప్రింట్ ఆమె డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో బ్యూటిఫుల్ శారీ అనమాట అసలు ఈ జార్జెట్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో ఇట్స్ బేబీ సాఫ్ట్ అని చెప్పొచ్చు మీరు ఒక్కసారి చూస్తే కనుక మంచిగా మల్టీ కలర్డ్ ఫ్లోరల్ వచ్చింది శారీ అంతా అండ్ ఇక్కడ మనకి బార్డర్లో చూసుకుంటే సిల్వర్ జరీ లాగా వచ్చింది అంటే ఇది ప్రాపర్ జరీ ఏం కాదండి ఇట్ ఇస్ లైక్ నార్మల్ ప్రింటే ఓకే అండ్ ఇది మనకు పళ్ళు సో పళ్ళు కూడా మనకు సింపుల్గా వచ్చింది బికాస్ అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ సింపుల్ సారీ పళ్ళు ఇలా వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఏడు వందల నలభై రూపాయలు అండ్ పళ్ళు ఎలా అయితే వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా అదే విధంగా వచ్చింది దిస్ ఇస్ ద బ్లౌజ్ బట్ చాలా ఈజీ టు వేర్ అండి ప్రశాంతంగా ఉంటుంది వేసుకుంటే ఎక్కువ హడావిడి లేదు చాలా చాలా బాగుంటుంది ఓకే సో దిస్ ఇస్ హావ్ ఇట్ విల్ లుక్ బ్యూటిఫుల్గా ఉంది వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ దీంట్లో మనం కలర్స్ చూద్దాం ఇది కూడా ఎంత బాగుందో చూసారా అసలు ఈ కలరే చాలా స్పెషల్ కలర్ ఈ పింక్ ఉంది కదా చాలా చాలా స్పెషల్ పింక్ అది ఫ్యాన్సీ పింక్ యాక్చువల్లీ సో ఇవన్నీ కూడా మనకు సెవెన్ ఫార్టీకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే బేబీ సాఫ్ట్ అండి ఇలా ముట్టుకుంటే జారిపోతున్నాయి అనమాట అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఫోల్డ్ ఆల్సో ఇది మెయింటెనెన్స్ కూడా పెద్ద చేయాల్సిన అవసరమే లేదు ఇదిగోండి ఇలా మీరు మడిస్తే కనుక లైక్ సింపుల్ పాకెట్ లాగా ఉంటుంది అంటే చాలా సింపుల్ శారీ అని చెప్తున్నాను అనమాట అండ్ లుక్ కూడా కానీ అట్ ద సేమ్ టైం కట్టుకుంటే వచ్చే లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది సో దిస్ ఇస్ వన్ కలర్ అండ్ దిస్ ఇస్ వన్ కలర్ అంటే మనకి ఆల్మోస్ట్ ఫ్లోరల్ పోర్షన్ అంతా ఒకటేలాగే వస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా అది కాస్త మారుతుంది యూ కెన్ జస్ట్ చెక్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చిందంటే కొంచెం ఆనియన్ పింక్ కలర్లో వచ్చింది ఇలా మనకు బ్రౌన్ కలర్ బార్డర్లో వచ్చింది సో దిస్ ఇస్ వన్ కలర్ అండ్ నైస్ స్కై బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే ముట్టుకుంటే అలా ముట్టుకుంటూ ఉండిపోవాలనిపిస్తూ ఉంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి అండ్ ఈ కలర్స్ అవన్నీ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి యాక్చువల్గా నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ ఈ శారీస్కి చాలా యాప్ట్గా సూట్ అవుతాయి భయ్ బికాస్ ఇట్స్ మల్టీ కలర్ కాబట్టి సో దీనికి మీరు చక్కగా ఇలా మల్టీ కలర్తో మంచి ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నారు అంటే సూపర్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు సెవెన్ ఫార్టీకి అవైలబుల్గా ఉన్నాయి మన షీ నీడ్స్లో సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ సో ఇది కూడా మనకు చక్కటి ఫ్లోరల్ శారీ అనమాట సో వెరీ సింపుల్ ఫ్లోరల్ శారీ డైలీ వేర్ అని చెప్పచ్చు సింపుల్గా మనం ఏదైనా ట్రైన్ జర్నీస్ చేసినప్పుడు చిన్న చిన్న టెంపుల్స్కి అది వెళ్ళినప్పుడు ఇన్ డే అవుట్ డే అండ్ డే అవుట్లో మరీ మనం మామూలుగా నీట్గానే రెడీ అవుతాం కదా మరీ సింపుల్ అంటే ఇలా వేమే వేసేసుకోం కాబట్టి మనం రీజనబలీ గుడ్గా రెడీ అవుతాం కాబట్టి ఇలా అలాంటప్పుడు బాగుంటుందన్నమాట దీనికి సపరేట్గా బార్డర్ లాగా ఏమి ఇవ్వకుండా సింపుల్గా ప్లెయిన్గా ఉంచేశారు అండ్ ఇది మనకి పళ్ళు అండ్ దీని బ్లౌజ్ కూడా మనకు ఇచ్చా ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట లైక్ దిస్ ఎందుకంటే సారీ కూడా ఇట్స్ వెరీ సింపుల్ కాబట్టి దీన్ని ఎక్కువ హడావిడి చేస్తే కూడా బాగోదు అందుకు ఇట్స్ వెరీ సింపుల్ శారీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలు మాత్రమే అండ్ దీంట్లో వీ హ్యావ్ నైస్ కలర్స్ అండ్ పెట్టిపోతలకి కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చింది వేసుకుంటారనమాట మీ వాళ్ళు దాంట్లో కలర్స్ చూపిస్తున్నాను దిస్ ఇస్ వన్ కలర్ అండ్ ఇది ఒక నైస్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ దిస్ ఇస్ నైస్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ దిస్ ఈస్ అ బ్లూ అండ్ అ పింక్ కాంబినేషన్ దిస్ ఇస్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ దిస్ ఈస్ వైన్ అండ్ బ్లూ కాంబినేషన్ దిస్ ఇస్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా మనకి ఏంటి అంటే కాంట్రాస్ట్ బార్డర్తో వచ్చింది చూసారా అండ్ కాంట్రాస్ట్ బార్డర్ మాత్రమే కాకుండా యూ కెన్ సీ హియర్ నైస్ ఎలిఫెంట్ ప్రింట్స్ అవి వచ్చాయి ఇక్కడ అంతా కూడా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇలా మంచిగా ఎలిఫెంట్ ప్రింట్స్ వచ్చాయి ఇదంతా కూడా మనకు జరిలాగా వచ్చింది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ పళ్ళు కూడా సింపుల్గా వచ్చేసింది అండ్ దీని బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే సేమ్ అండి మనకి బార్డర్ ఎలా అయితే వచ్చిందో ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ దానికి చిన్న బార్డర్ లాగా తీసుకున్నారు సో హ్యాపీగా కట్టేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు మాత్రమే అండ్ దీంట్లో విల్ సీ ద కలర్స్ దిస్ ఇస్ వన్ కలర్ దిస్ ఇస్ వైలెట్ అండ్ ఎల్లో దిస్ ఇస్ రెడ్ అండ్ గ్రీన్ సో దిస్ ఇస్ బ్లూ అండ్ పింక్ సో దిస్ ఇస్ ఎల్లో అండ్ ఆనంద బ్లూ ఇవన్నీ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్కి మన షీడిట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో లెట్ సీ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మనకు జార్జెట్లో మంచి సాఫ్ట్ జార్జెట్ ఇది మనకు బ్లాక్ కలర్కి ఇది ఆ చిన్న ప్రింట్ లాగా కొంచెం బ్రిక్ కలర్ లో ప్రింట్ లాగా వచ్చింది చిన్న లేస్ లాగా వచ్చింది చూసారా యూ కెన్ జస్ట్ సీ హియర్ సో ఇదంతా లేస్ అండి దిస్ ఇస్ ఆల్ ద లేస్ ఇది అంతా కూడా ప్రింట్ వచ్చింది ఇది అంతా కూడా బేసిక్ గా బ్లాక్ సారీ దాని మీద మీకు ప్రింట్ అనమాట అండ్ సీ ది పల్లు పల్లు ఎలా ఉందో చూద్దాం సో పల్లు కూడా ఇలా చక్కగా ప్రింటెడ్ పల్లు లాగా వచ్చింది అండ్ దీని బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి దిస్ ఈస్ ద బ్లౌజ్ సో మీరు దీనికి ఏదన్నా మీ దగ్గర సమ్ డిజైనర్ బ్లౌజ్ బ్లాక్ ఆర్ దిస్ కలర్ బ్రౌన్ కలర్లో ఉంటే మ్యాచ్ చేసుకోవచ్చు అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు లేదు అంటే యాజీజ్గా ఆ బ్లౌజ్ కొట్టించుకోవచ్చు బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ లైక్ మీ దగ్గర ఏదైనా ఇటువంటి కలర్ బ్లౌజ్ ఉంటే ఇంకా మ్యాచ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు అండ్ ద ప్రైస్ ఇస్ ఎయిట్ ఫార్టీ ఎనిమిది వందల నలభై రూపాయలు అండ్ దాంట్లో అలాంటి దాంట్లోనే వీ హ్యావ్ కలర్స్ అనమాట దిస్ ఈస్ నేవీ బ్లూ విత్ ద సేమ్ బ్రౌన్ కాంబినేషన్ దిస్ ఇస్ అ నైస్ కాపర్సల్ సల్ఫెట్ బ్లూ కలర్ దిస్ ఈజ్ అ మరూన్ కలర్ సో ఇలా డార్క్ కలర్లో కావాలి అంటే కూడా మన దగ్గర మంచి వాయిలెట్ కలర్లో కూడా చాలా చాలా బాగుంది ఓకే సో లెట్స్ ఈ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ సో నైస్ వైన్ అండ్ అ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఇది ఇది కూడా మనకి ఫ్లోరల్ సారీ ఇదంతా కూడా మనకు జరీ వచ్చింది గోల్డెన్ జరీ లుక్ అయితే బాగుంది డాలర్ సారీస్ అంటారు కదా ఆ స్టైల్లో అండ్ ఇది మనకు పళ్ళు సో వెరీ సింపుల్ పలు నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ సో వెరీ సింపుల్ సింపుల్ సారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా లైట్ పోచంపల్లి ప్రింట్ లాగా అనిపించే బ్లౌజ్ అనమాట సో దీ ఈ సారీ ప్రైజెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే ఇలాంటివి కూడా మనకి శ్రావణ మాసంలో ఎవరికైనా పెట్టిపోతలు చీరడికి చాలా బాగా సూట్ అవుతుంది అండ్ దాంట్లో కలర్స్ చూద్దాం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ దిస్ ఇస్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సో దిస్ ఈజ్ వాయిలెట్ అండ్ అ బ్లూ కాంబినేషన్ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ ఇది కూడా యాక్చువల్లీ చాలా బాగుంది వెరీ వెరీ డీసెంట్ అండ్ డెలిగెట్ అంటే ఇది మనకి ఫ్యాన్సీ అలా కాకుండా మనకు లుక్ కూడా బాగుంది ఇది పెద్దవాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వరకు కూడా చాలా చాలా బాగుంటుంది యూ కెన్ జస్ట్ చెక్ అండి సారీ అంతా కూడా మనకి ఇలా బాక్సెస్ స్టైల్లో చెక్స్ లాగా వస్తుంది అండ్ ఇదంతా కూడా ఫ్లోరల్ వచ్చింది అండ్ పక్కనే మనకి ఇదంతా కూడా జరీ డిజైన్ వచ్చింది ఓకే అండ్ ఇది మనకి పళ్ళు అనమాట పళ్ళు ఆల్మోస్ట్ రన్నింగ్ లాగానే వచ్చింది అండ్ ట్యాంగిల్స్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ ఇక్కడ అండ్ దీని బ్లౌజ్ ఎలా ఉంది అంటే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఏదో ప్లెయిన్గా అలా ఇవ్వకుండా మంచి గిలా బాక్సెస్ స్టైల్లో ఇచ్చి దానికి చిన్న బార్డర్స్ లాగా తీసుకున్నారు ఇది కూడా బాగుంది ఇది కూడా మనకు అందరు ఏజ్ గ్రూప్స్కి బాగుంటుంది అండ్ ప్రైజ్ ఈవెన్ ఐ వాంట్ నో ద ప్రైజ్ ఇస్ ఓన్లీ ఎయిట్ ఎయిటీ ఎనిమిది వందల ఎనభై రూపాయలు మాత్రమే అండ్ దాంట్లో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సీ ద కలర్స్ దిస్ ఇస్ వన్ కలర్ దిస్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ఆలివ్ గ్రీన్కి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దిస్ ఇస్ వన్ కలర్ లైట్ కలర్స్ కావాలి అంటే యూ కెన్ యూ కెన్ జస్ట్ డెఫినెట్లీ టేక్ దిస్ సో ఇది యాక్చువల్గా ఇటువంటి సారీస్కి మీరు ఇటువంటి బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అంటే ఒక ట్రెడిషనల్ సారీని డిఫరెంట్ ఫ్యాన్సీ బ్లౌజ్తో మ్యాచ్ చేసినట్టు సో అనేదర్ నైస్ లైట్ కలర్ సో దిస్ ఈజ్ వన్ మోర్ నైస్ బ్లూ ఇంటిగో బ్లూ టైప్స్లో వచ్చింది సో లెట్ సి వన్ మోర్ వెరైటీ సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మనకు సింపుల్ సారీ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా వచ్చింది గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ సో దిస్ ఈస్ ద పల్లు సో దీనికి ఇదే విధంగా మనకి ఇదే పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట విత్ సేమ్ బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ లాగా వచ్చింది బ్లౌజ్ కూడా అండ్ దీంట్లో కలర్స్ చూద్దాం అండ్ దీని ప్రైస్ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల రూపాయలు మాత్రమే సో దీంట్లో కలర్స్ అయితే ఇదొక కలర్ వచ్చింది దిస్ ఇస్ వన్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ వన్ కాంబినేషన్ యాక్చువల్లీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాంబినేషన్స్ సో ఇట్లా హట్కే కాంబినేషన్స్ నచ్చితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఓకే సో లెట్ సీ ద నెక్స్ట్ క్యాట్లాగ్ పీస్ సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్యాట్లాగ్ పీస్ అండి సో దీంట్లో కలర్స్ వెరైటీస్ అట్లా ఏం లేవు సో ఇట్స్ వన్ ఇస్ వన్ సింపుల్ వన్ సింగిల్ పీస్ బాగుంది కూడా మనకి సింపుల్ వేర్కి డైలీ వేర్కి చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగా సూట్ అవుతుంది సో దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇదంతా కూడా ఇలా చక్కగా జరిగేలాగా వచ్చింది అండ్ ద పల్లు అండ్ శారీ అంతా కూడా మనకు ఈ విధంగా ఉంటుంది అండ్ ఇదంతా మనకు బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ ఎయిటీ నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే సో నచ్చితే హ్యాపీగా కోడ్ యూస్ చేసుకొని తీసేసుకోవచ్చు లెట్ సి వన్ మోర్ క్యాటలాగ్ పీస్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ క్యాట్లాగ్ పీస్ ఇది మనకు లైక్ రోజు ఒక టీచర్స్కి ప్రొఫెసర్స్కి డీసెంట్ కైండ్ ఆఫ్ సారీస్ కట్టుకోవాలి కదా కొంతమంది అయితే అవే కట్టుకోవాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది బాగుందండి వెరీ బ్యూటిఫుల్ లైక్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగా సూట్ అవుతుంది ఇది చూసారా ఇలా అంబారీ లాగా ఎంత బాగుందో ఏనుగు అంబారీ డిజైన్తో చాలా బాగుంది అందుకే ఇది క్యాటలాగ్ పీజ్ అయింది దీంట్లో కలర్స్ ఏమీ లేవు దీనికి హైలైట్ ఏంటి అంటే బార్డరే హైలైట్ అండ్ ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సో ప్లెయిన్ బ్లౌజ్ విత్ ద బార్డర్ అండ్ ద ప్రైస్ ఆఫ్ ద శారీస్ ఫైవ్ ఫార్టీ ఐదు వందల నలభై రూపాయలు లెత్సీ వన్ మోర్ లాస్ట్ శారీ సో దిస్ ఈజ్ వన్ మోర్ లాస్ట్ వెరైటీ ఇది కూడా బాగుందండి అంటే కొంచెం బాంద్రీ ప్రింట్ స్టైల్లో వచ్చింది కదా సో ద ప్రైజ్ ఇస్ ఫైవ్ సిక్స్టీ సో దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ నైస్ ఫ్యాన్సీ నియాన్ గ్రీన్ కలర్ నిమ్మ పండు కలర్ అని కూడా చెప్పచ్చు అండ్ ఇది మనకు పళ్ళు అండ్ దీని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా వచ్చింది దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓకే సో నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు షాట్ తీయవచ్చు అదర్వైజ్ కోడ్ యూస్ చేసుకోవచ్చు సో ఫైనలీ హీరోస్ మనం ఫైవ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజెస్లో చాలా శారీస్ చూసాము ఫోర్ హండ్రెడ్లో కూడా చూసామండి సో మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి కూడా సారీస్ స్టార్ట్ అవుతాయి అరౌండ్ లైక్ త్రీ ఆర్ ఫోర్ హండ్రెడ్ మరి మీరు వచ్చి త్రీ హండ్రెడ్కి చూపించండి అంటే మేబీ సమ్టైమ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో డెఫినెట్గా శారీస్ రేంజ్ మనకు ఫోర్ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అవుతుంది సో హ్యాపీగా వచ్చేయండి శ్రావణ మాసంలో కలకల్లాడిపోంది సీ ద నెక్స్ట్ వీడియో బాయ్